జర మంచిగా పోయి ప్రజల్లోకి పోయి నేను ఈ పని చేసిన, ఈ 4 ఏళ్ళలో ఈ పని చేసిన, ఈ అభివృద్ధి చేసిన, ఇంకా ఇది చేస్తా, మళ్ళీ నాకు ఓటయ్యని నేను మళ్ళీ చేస్తా, గవ్వు చెప్పుకో ముచ్చట్లు బాగుంటాయి, అంతగాని ఈ 4 ఏళ్ళు వండుకొని ఇప్పుడు నిద్ర లేచి వచ్చి పొద్దుగాల ముఖం కూడా లేకుండా పాచి ముఖం వేసుకొని మీడియా ముందుకు రావడం, మైకులు పట్టుకోవడము, చంద్రబాబు గారిని లేకపోతే కనుక ఆంధ్రలో జోలికి వస్తే కనుక ఏ ఒక్క ఆంధ్రుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా మీకు మీ పదవికి అందరూ మర్యాదిస్తూనే ఉన్నారు. సాటి తెలుగు రాష్ట్రము సోదర భావంతో మీరు విభజించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వద్దన్నారా? ఆయన కాదు కూడదన్నారా? ఆయన ఎంత ఇంటిగ్రిటీ అంటే ఎంత మెచ్యూర్డ్, ఎంత విజన్ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్ళు కూడా ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ని కాదనుకుని మొత్తం మీకే అప్పచెప్పేసి ఇక్కడికి వచ్చి అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇంత అప్పులు పాలు అంటే లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు. నీకు మీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉన్న తేడా అదే. మనము సంపన్నమైన రాష్ట్రంలాగా విడిపోయి బాగా దండిగా పైసలున్న రాష్ట్రంలాగా విడిపోయినప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటి వరకు నువ్వు తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం అంటే సున్నా. ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, అసలు 24,000 కోట్లు రైతులకి రుణమాఫీ చేశారు. 1,000 రూపాయలు 200 రూపాయలు ఉన్న పెన్షన్ కాస్త 1,000 రూపాయలు 1,500 వృద్ధాప్య పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ చేశారు. కౌలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ బీమా పథకాలు ఇచ్చి రుణ పత్రాలు కూడా ఇచ్చి బ్యాంకర్లు లోన్ సహాయం చేసే విధంగా చేశాడు. ఆడ మరి నువ్వు చేసింది ఏంది? 11,000 కోట్లు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా 356,000 పైచలకు డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇచ్చేసి మొత్తము వాళ్ళకి గృహప్రవేశం కూడా చేయించారు. అక్కడ నువ్వు కట్టిందని 10,000 కూడా లేవేమో మరి సున్నా. ఇంకా ఎవరైనా అడిగితేనే మీడియాలో అడితే ఓ నీ భాషలో మన భాషలో మస్తు తిడుతోళ్ళ కానీ అది పక్కన పెడితే ఇప్పటి వరకు చేసిందంతా మనకి మంచినీరు చూసుకున్న తాగునీరు ఇక్కడ ఇప్పుడు ప్రతి గ్రామానికి అంటే తాగునీటి సరఫరా లేని గ్రామాలకు కూడా శుద్ధి చేయబడిన చక్కగా మంచినీళ్ళు కూడా రిమోట్ ఏజెన్సీ ఏరియాలకు కూడా ట్యాంకర్ని పెట్టి పంపిస్తున్నారు. అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చారు, సర్ప్లస్ కరెంటుని ఉండేటట్టుగా చేశారు, పరిశ్రమలు వెళ్ళి పెట్టుబడి పెట్టండి అనేసి అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలను తీసుకుని వస్తున్నారు. ఇక్కడ జరుగుతుంటే అక్కడికి ఆల్రెడీ ఉన్న కంపెనీలతో వచ్చే ఆదాయాన్ని మింగుకుంటూ ఇప్పటికీ కూడా పక్క రాష్ట్రం పైన పడి ఏడవడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. ఎంతకాలము కూడా మీరు మీ పార్టీ మాత్రమే అధికారంలో ఉండదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కాలు జారితే తీసుకోవచ్చు, లేదంటే ఒక దెబ్బ పడితే వెనక్కి తీసుకోవచ్చేమో, కానీ నోరు జారితే మాట తూలితే గనక వాటిని వెనక్కి తీసుకోరు అని చెప్పాను. అది కూడా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా సంయమనం పాటించి చక్కని పదజాలంతో, ఎందుకంటే మీకు అంతటి మంచి వాక్చాతుర్యం ఉంది అని చెప్పని, మంచి వక్త అని అందరికీ తెలుసు, కానీ కావాలని కేవలం మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలను, వారిని ప్రేరేపించాలి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని, అందుకని మాటి మాటికి ఆంధ్ర ప్రజల గురించి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించో రాష్ట్రం గురించో నాయకుడి గురించో మాట్లాడితే మటుకు ఈసారి ప్రతి ఒక్కరికి ఒక సంయమనం హద్దు అనేది ఉంటుంది. మా సహనం కూడా చచ్చిపోతుంది. అసలు మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ తెలంగాణలో హైదరాబాద్ ఉన్న ఆంధ్ర వాళ్ళు తలుచుకుంటే రేపొద్దున రాజకీయంగా మీ భవిష్యత్ ఏమవుతుంది అనేది మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎక్కడ కంపారిజన్ లేదు మీ ఇద్దరికి. అసలు ఆయన గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఆయన పేరు పలికేంత అర్హత కూడా ఇప్పుడు మీకు లేదనే చెప్పాలి. ఏ విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్లో పోటీ పడుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంతకంటే ఎక్కువగా మనం మాట్లాడి మీ పరువు అనేది పోగొట్టుకోకుండా ఉండాలని, కనీసం ఇప్పటికైనా జనాలు తూ అని చెప్పని ఉమ్మేస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఉమ్మేస్తున్నారు, ఆ ఉమ్మి ఇలా తుడుపుకొని పోకుండా దానికి ఎందుకు అలా ఉమ్మేశారని ఒకసారి అర్థం చేసుకొని ఈసారైనా మీరు ఇచ్చిన ప్రామిస్ను నెరవేర్చుకుంటారా, నెరవేర్చుకున్న రాష్ట్రాన్ని ఎలా బాగుపరుచుకుంటారని దానిపైన ఫోకస్ పెడితే బాగుంటుంది. అంతేగాని దొంగ కేసులు బనాయించి లేదంటే దొంగ ప్రచారాలు చేసుకుంటూ ఇప్పుడు మీ బతుకులు చెడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ తిరిగి మీకు మీ ఫ్యామిలీకే వస్తాయి. ప్రజలన్నీ చూస్తున్నారు. ఇంకొకసారి మరీ మా భాషలో మేము చెప్పాలంటే కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కానీ నాయకుడి వైపు కానీ లేదంటే ప్రజల వైపు వస్తే కనుక కబార్దర్ తోలు తీసి ఎండగడతాం మన దొర. ఇది బాగా నువ్వు గుర్తుపెట్టుకొని ఇక పోయి మంచిగా తిని తాగి పండుకో.